2019 జూన్ నెల కన్యారాశి ఫలితాలకి స్వాగతం. సన్రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రాశి ఫలితాలంటే నవగ్రహాలు కూడా అవి ఎప్పుడూ ఒకచోట ఉండవు కాబట్టి ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటాయి. అంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ ప్రవేశించడానికి కొన్ని కొన్ని సమయాలు పడుతూ ఉంటాయి. అది ఒక్కొక్క గ్రహానికి మరొక గ్రహానికి తేడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా అన్ని గ్రహాలు సంచరిస్తున్న సంచారంలోనే ఉంటాయి, కానీ ఒక చోట కూర్చోవడం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ సంచారం చేసేటువంటి యొక్క నవగ్రహముల యొక్క ఫలితం, ఇదిగో మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఒక్కొక్క రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అని తెలుసుకోవడమే రాశి ఫలముల కార్యక్రమం అని అర్థం. ఇది మనకి రాబోయేటువంటిది చిన్న చిన్న ఫలితాలలో ఉంటాయి కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మంచి విశేషాలు తెలుసుకుందాం అనే కార్యక్రమం రాశి ఫలాలు. దీని ముఖ్యోద్దేశమే అది. ఇందులో నవగ్రహాలు సంచరించేవి చెప్పుకుంటున్నప్పటికీ మనం అందులో గురుగ్రహం చాలా గొప్పది. గురువు ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, మరి గృహకారకుడు, వాహనకారకుడు, అన్నీ వాడివే. లేనిదేముంది, వాడు ఇవ్వగలిగింది. అన్నీ ఇవ్వగలిగినటువంటి యొక్క సమర్థుడు గురుగ్రహం. గురువు అనుగ్రహం ఉంటే అన్నీ చేకూరుతాయి. కనుక ఆ గురువు యొక్క సంచారం ఎలా ఉందో ముందర మనం పరిశీలన చేద్దాం. గురువు యొక్క సంచారం ఈ నెలలో మూడింట వృశ్చికంలో సంచారం చేస్తూ ఉంటాడు. మూడు, ఇప్పుడు మనం చెప్పుకునేది మనం కన్యారాశి కాబట్టి కన్యా, తుల, వృశ్చికం. వృశ్చిక రాశిలో గురువుగారు సంచరిస్తూ ఉన్నాడు. అంటే వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ సంచారం చేసేటువంటి వాడు ఎవరి గురించి చెప్పుకున్నాం? మనం గురువు గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి గురువుకి ఈ కుజుడికి ఎలా ఉంటుంది? గురు కుజుడు ఇద్దరు కూడా చాలా మిత్రులు అని మనం చెప్పుకోవాలి. కాబట్టి కార్యసిద్ధి జరుగుతుంది. అంటే గురువుగారు మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి కార్యసిద్ధి జరుగుతుంది. మనం చెప్పుకునేటువంటి యొక్క కన్యారాశికి ఈ వృశ్చిక రాశి మూడవ రాశి అవుతుంది కాబట్టి, మూడవ రాశి అధిపతి కుజుడు కాబట్టి గురు సంచారం కన్యారాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే గురువు ఎంత మనకి అన్ని రకాలైనటువంటి యొక్క విశేషాలని సమకూర్చినప్పటికీ, యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇంకొకటి యోగాన్ని కూడా ఇస్తాడు వాడు. గురువు ఎటువంటి వాడు అంటే అన్ని రోగాలకి అనారోగ్యం కలిగించేటువంటి వాళ్ళ గ్రహాల్లో గురువు కూడా ఉన్నాడు. గురువు చేసేటువంటి అనారోగ్యం ఏమిటి అంటే డయాబెటీస్, మధుమేహం. కాబట్టి ఆ వ్యాధికి ఆయన చేతిలో ఉంది ఆ పోర్ట్ఫోలియో, అది కూడా ఆయనే ఇస్తాడు. కొన్ని గ్రహాలతో కలిసి సరిగా ఉండకపోతే మధుమేహాన్ని, డయాబెటీస్ ఇస్తాడు. చాలా అతి వేగంగా ఇది వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి భారతదేశంలో అని కాదు, దాని గురువు వల్లనే వస్తుంది. గురువు సరిగా లేకపోతే వస్తుంది. కాబట్టి ఈ నెలలో, మే నెలలో కాస్త కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తక్కువగా ఉండేటువంటి యొక్క ఆహారాన్ని అందరూ ఈ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఇప్పుడు ఈ చెప్పేటువంటివన్నీ కూడా నేను 60 దాటినటువంటి 45 50 55 ఆ దాటినటువంటి వాళ్ళు ఆహార నియమాలు పాటిస్తే ఈ గురువు యొక్క సంచారం కానీ గ్రహ సంచారం కానీ మనకేం ఎఫెక్ట్ ఉండవు. యుక్తాహార విహారస్య అన్నాడు భగవద్గీతలు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆహార విహారాదుల పట్ల మనం యుక్తంగా, మనకి ఏది తగిందో అదే తీసుకోవాలి. ఏది చెప్పబడిందో ఈ యొక్క విజ్ఞాన శాస్త్రంలో, అంటే ఆహార నియమములు ఏమి చెప్పబడ్డాయో ఆ ప్రకారంగా పెడితే మనకి ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు. అలా గురువు మనకి డయాబెటీస్ వ్యాధికి ఆయన అధిపతి కాబట్టి ఈ నెలలో, అంటే ఈ జూన్ నెలలో కన్యారాశిలో ఉండేటువంటి వాళ్ళు కాస్త ఆహారాన్ని, డయాబెటీస్కి రాకుండా ఉండేటువంటి యొక్క ఆహారాన్ని మితంగా చక్కగా తీసుకోవటం మంచిది. ఎక్కువగా మనం ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా, ఉసిరికాయ పచ్చడిలో కొద్దిగా కాస్తంత పసుపు వేసుకుని
ఆహారం తీసుకుంటే దాన్ని నిశ ఆమలక అంటారు. అంటే పసుపు ఉసిరికాయ పొడితో కూడినటువంటి యొక్క మొట్టమొదటిగా వచ్చిన మొదటి ముద్దలో అన్నంలో అది వేసుకునక తింటే డయాబెటీస్ వ్యాధి కంట్రోల్ అవుతుందని చెప్పిన శాస్త్రకారులు చెప్పారు, నా సొంతంగా అది. కాబట్టి అటువంటిది మనం కూడా కొన్ని ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉండటం చాలా మంచిది కన్యారాశి వాళ్ళకి అని మనం చేస్తున్నాం. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, ధనవృద్ధి ఉంటుంది, ధనలాభం, వాహన లాభం, లేదంటే వాహనాలు ఏమైనా కొనుక్కోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. గృహంలో చాలా కాలం పెండింగ్లో ఉండేటువంటి ఇంట్లో పిల్లవాడికో పిల్లకో ఏమి దొరకలేదు, కుదరట్లేదు అనుకోండి, వివాహాది శుభకార్యాలు ఇవి ఈ నెలలో కొద్దిగా కుదిరేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలు కుదిరినటువంటి వాళ్ళకి శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఒడుగులు అవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక శని ఎలా ఉన్నాడు, శని సంచారం ఏ విధంగా ఉంటుంది? శని ఎక్కడ ఉన్నాడు, ధనుర్రాశిలోనే ఉన్నాడు. ఈ జూన్ నెలలో కూడా ధనుర్రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే కన్యారాశికి ధనుర్రాశిలో సంచరించేటువంటి యొక్క శని ఎలా ఉన్నాడు, అర్ధాష్టమ శని అంటే నాలుగింటి శని ఉన్నాడు. అర్ధాష్టమ శని కూడా ఒక అవి కూడా చాలా అర్ధాష్టమ శని మనకి బాగా ఎక్కువగా కష్టాలు ఇస్తాడు. ఈ పనులు అబో మనకి అంటారు, అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా కొంత నానుడి ఉంటూ ఉంటుంది. అయితే ఈ శని ఎవరింటో ఉన్నాడు, గురుక్షేత్రంలో ఉన్నాడు, అంటే ధనుర్రాశిలో ఉన్నాడు. ధనుర్రాశికి అధిపతి గురుడు. గురుడు ఇదిగో ఇప్పుడు మనమే చెప్పుకున్నాం కన్యారాశి వాడికి గురుడు శుభుడుగా ఉన్నాడు అని చెప్పినని. కనుక గురుడు ఇంట్లో ఉండేటువంటి యొక్క శని కూడా ఈ కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటాడు అని చెప్పాలి. గురుక్షేత్రంలో ఉండేటువంటి యొక్క శని అర్ధాష్టమ శని స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ దోషం గురువు అనుగ్రహం ఉంది కాబట్టి వర్తించకుండదని ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి, కాబట్టి నరముల యొక్క నిస్త్రాణ అంటే కాస్త చిన్న పనికి కూడా అలసిపోవటం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి నరాలకు సంబంధించినటువంటి పుష్టికరమైనటువంటి యొక్క ఆహారాన్ని మనం తీసుకుంటే ఇవన్నీ ఏమి ఉండవు. కొంత అధిక శ్రమకి గురి అయ్యేటువంటి యొక్క అవకాశములు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి. రాహు సంచారం ఎలా ఉంది? రాహు సంచారం పదింట అంటే మిథునంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. సరే, చాలా బాగా ఉంది. కాబట్టి రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంది. అన్ని రంగాల్లోనూ అడ్డంకులు తొలగిపోయి విజయం చేకూరుతుంది ఈ నెలలో కన్యారాశి వాళ్ళకి రాహు యొక్క సంచారం మూలంగా. శ్రమ చాలా తక్కువ, శ్రమ ఫలితం ఎక్కువ అనేటువంటిది జరుగుతుంది. ఇందాకేం చెప్పుకున్నామండి, ఇంతకు ముందే అధిక శ్రమకు గురవుతారు అని చెప్పని శని విషయంలో చెప్పుకున్నాం. కానీ రాహు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ కలిసి వస్తుంది, శ్రమ తక్కువగా ఉంటుంది, ఫలితం ఎక్కువగా ఉంటుంది. రాహువు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాన్ని మనం తీసుకుంటాం. శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. కేతువు నాలుగింట సువర్ణమూర్తిగా ఉన్నాడు. సువర్ణమూర్తిగా ఉన్నాడంటేనే కేతువు అనుకూలంగా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. దాని గురించి వేరే పెద్ద డిస్కషన్ కూడా అక్కర్లా. కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. తలసినటువంటి యొక్క పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మికత కొంత మనకి వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత జీవిత భాగస్వామితోటి కొద్దిగా సంయమనంతో వ్యవహరించాలి. ఎందుకంటే చిన్న మాటకే పట్టింపులు ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామిని తోటి ఒకళ్ళకొకళ్ళు చక్కగా మాట్లాడుకుంటే, ఇదిగో నేను ఇలా అనుమానపడుతున్నాను అంటే నీ ఈ సందర్భంగా ఇలా ఉంది అని ఆవిడ కూడా విశేషం చెబుతుంది, అందరితో సరిపోతుంది. అంటే పొరపచ్చులు లేకుండా చక్కగా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మాట కలుపుకొని మాట్లాడుకోవటం చాలా ముఖ్యం ఈ కన్యారాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో. ఉద్యోగ మార్పులు ఉంటాయి. సంతాన రీత్యా సంతోషాన్ని పొందుతారు. సంతానాభివృద్ధి ఉంటుంది. మంచి శుభవార్తలు వింటారు. వ్యవహార జయం, అభ్యున్నతి కలుగుతుంది. తర్వాత విద్యార్థులకి గురుబలం బాగానే ఉంది కాబట్టి వాడు బాగా మంచిగా ప్యాస్ అవుతారు. వ్యాపారస్తులకు కూడా గురుబలంతో వ్యాపారం బాగానే ఉంటుంది. కళాకారులకి కూడా మంచి శుక్రుడు ఈ సంవత్సరం రసాది దేవత కాబట్టి కళాకారులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి.
వ్యవసాయదారులకి మంచి ఆదాయం, రెండు పంటలు కలిసి వచ్చేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. స్త్రీలకు అన్ని విధాలా చాలా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాదుల్లో అనుకూలం ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. బ్యాంకింగ్ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు కొంచెం శ్రద్ధ వహించి అప్రమత్తంగా ఉండడం అనేటువంటిది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. వాళ్ళు ఈ వాళ్ళందరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకుంటే చాలా మంచిది. 20వ తారీఖు నుండి బాగా ఉంటుంది. అంటే మొదటి 20 రోజులు కాకుండా 20 తర్వాత నుంచి నెలాఖరు వరకు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు రవిగ్రహ యొక్క సంచారం తీసుకుందాం. రవి సంచారం వృషభ మిథునాల్లో సంచరిస్తూ ఉన్నాడు. అంటే 9-10 స్థానాలు. సెకండ్ హాఫ్ ఇక్కడ బాగా ఉంది. ఇందాకటిది ఫస్ట్ హాఫ్ బాగుంటే ఇక్కడ సెకండ్ హాఫ్ బాగుంది. అంటే టోటల్ మీద ఈ రాశి వాళ్ళకి జూన్ నెల అంతా కూడా బాగానే ఉంటుంది. ఒక గ్రహం 1 నుంచి 15 దాకా బాగుంది. ఇంకో గ్రహం 15 నుంచి నెల దాకా చాకర వరకు బాగా ఉంది. కాబట్టి మొత్తం మీద నెల మొత్తం బాగా ఉందని మనం చెప్పుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ మాత్రం చేసుకోవడం చాలా మంచిది. కుజుడు మిథునంలోనూ కర్కాటకంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. అంటే కర్కాటకంలో అంటే లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి కుజుడు లాభాన్ని కలుగజేస్తాడు. ఏదైనా అంటే వాడు వెహికల్స్ మీద అధిపతి కాబట్టి ఏదైనా కారో లేకపోతే స్కూటరో లేదా ఏదో ఒకటి సంథింగ్ కొనటం జరుగుతుంది. లేకపోతే ఉన్నదాన్ని నమ్మేసి కొత్తదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి వాహనాల యొక్క యోగం ఉంది. తర్వాత ఇలాంటి స్థలాలు పొలాలు ఏదో తోటలు ఇలాంటివన్నీ కూడా కొనుక్కునేటువంటి యొక్క అవకాశం ఉంది. లాభంలో కుదురున్నాడు కాబట్టి ఇక బుధ సంచారం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కుజ సంచారం వెళ్ళకి బాగానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక బుధుడు 1 నుంచి 20 దాకా మిథునంలో అంటే 10, ఆ తర్వాత కర్కాటకం లాభంలో శుభయోగంగా ఉంది. అంటే బుధుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి శుభయోగంగా ఉంది కాబట్టి వ్యాపారాదులన్నీ కూడా బాగా ఉంటాయి. అలాగే శుక్ర సంచారం వృషభం అంటే 9 సంచరిస్తున్నాడు. ఎవరికి? ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి 9 సంచరిస్తూ ఉంటే అంటే అది భాగ్యం అన్నమాట. భాగ్యంలో ఎప్పుడైతే శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడో అత్యంత యోగదాయకంగా ఉంది శుక్రుని యొక్క సంచారం. కాబట్టి మొత్తం మీద అన్ని విధాలుగా గ్రహముల యొక్క సంచారం చాలా భాగం కన్యారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కాబట్టి అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది వీళ్ళకి ఎక్కువగా వర్తించదు. మాసాదం ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. ఇప్పుడు నక్షత్రంలో ఉత్తర 2, 3, 4 పాదాలు దీంట్లో ఉంటాయి. రవి శనులు దీనికి అధిపతులుగా ఉంటారు. శని అంటే ప్రతి పని కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అందువలన దాన్ని ఓవర్కమ్ చేయడానికి శని స్తోత్రం చదువుకోండి. ఉత్తర నక్షత్రం వాళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకజం ఛాయామార్తాణు సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి యొక్క శ్లోకాన్ని ఓ పరిణామాలు చదువుకుని. హస్త నక్షత్రం శుక్రబుధుడు మాసాధిపతులు. శుక్రుడు గృహాల్లో శుభకార్యాలు చేయటం, తర్వాత ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం ఇలాంటివన్నీ కూడా వాడిస్తాడు. కాబట్టి అటువంటి శుభయోగాలు ఉన్నాయి కాబట్టి హస్త నక్షత్రం వారికి. బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు కూడా మంచి వ్యాపార కారకుడు, విజ్ఞాన కారకుడు, శుభయోగంలో ఉన్నాడు హస్త నక్షత్రం వారికి ఈ మాసంలో. వీళ్ళు లక్ష్మీ అష్టోత్తరం కానీ లలిత అష్టోత్తరం కానీ మీ ఇష్టం, ఏదైనా సరే రెండు అయినా సరే మంచిదే, ఓపికను బట్టి చదువుకోండి. ఇక తర్వాత చిత్త నక్షత్రం వారికి కుజ రాహువులు. కుజ రాహువులు ఇద్దరు కూడా అంత సమంజసమైనటువంటి యొక్క సంచారం కాదు మాసాధిపత్యం. అందుకోసం చిత్త నక్షత్రం వాళ్ళు తప్పకుండా కుజుడి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు మనకు అందించారు. 33 శ్లోకాలు ఉంటాయి దాంట్లో. యూట్యూబ్లోకి వెళ్తే అన్నీ చక్కగా వెనక వస్తూ ఉంటాయి. అది తప్పకుండా వినండి. మనం కూడా అనటానికి ప్రయత్నం చేయండి. అది ఇది మాత్రం వారికి కంపల్సరీ. చిత్త నక్షత్రం వారికి కుజుడు రాహు కూడా కొన్ని కొన్ని మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, మరి తర్వాత ఎక్కడ పడితే అక్కడ జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా కానివ్వండి, తర్వాత బద్ధకంగా ఉండటం కానివ్వండి, ఏ పనిలోనైనా సరే ఇవాళ కాదు రేపు చేద్దామని, రేపు లేదు ఎల్లుండి చేద్దామని ఇలాంటి పోస్ట్ పోన్మెంట్ తత్వం అంతా కూడా రాహుది. అలాగే స్త్రీలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఋతుక్రమంలో ఆలస్యంగా అవటం కానీ
ఇలాంటివన్నీ కూడా ఈ రావు సంబంధమైనవి కాబట్టి దుర్గా స్తోత్రాలు చదువుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది దుర్గా స్తోత్రాలు చదువుకుంటే చిత్తా నక్షత్రం వారికి నెలంతా కూడా చాలా బాగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది బుధ గురు శనివారాలు కలిసి వస్తాయి. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో ఆ ఫలితాలని ఈ కన్యా రాశి వారికి ఇవ్వవలసిందిగా భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుగుణ భవంతు స్వస్తి.